ఏమని నాగబాబు గారు రోజా గారు కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు బిహేవ్ చేస్తుంటారు కానీ నేను మాత్రం చిన్న పిల్లని అయిపోతానండి పిల్లల దగ్గర నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ మధ్యనే ఒక విషయం తెలుసునండి ఆ విషయం చెప్పలేను బట్టల తప్ప ఓట్లో కూడా శక్తి లేదంట పేదవాళ్ళు మా ఇంటి ముందు కూయడానికి కోడి కూడా లేని కచ్చిక పేదరికం బాబు మాది ఎవరన బయట వాడు మా ఇంటికి వస్తే ఫ్యామిలీ అందరూ కలిసి వాడికి చిత్తడి చిత్తడి అంటే నన్ను కొట్టారు ఇప్పుడు మీరు మామూలుగా కొట్టం బాబు మేము కొడితే నువ్వు మెడికల్ చెక్కులు చేయించుకోవడానికి నీ ఆస్తులు కూడా సరి ఏం చేస్తున్నావు కొత్త రాజధానికి ప్లాన్ గీస్తున్నాను గోపి మరి లేకపోతే నేనేం పీకుతాను నాన్న పరీక్షలకు ప్రిపేర్ అవుతా నువ్వు పీకి పలగ కొట్టినా ఆ పరీక్షల రిజల్ట్ ఏంటో నేను చూడాలి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపెట్టు నాన్న గన్ను చూడాలనుకో గానీ బుల్లెట్ చూడాలనుకో నాన్న చచ్చిపోతా దాపరికం లేని మనిషి అంటే ఎవరు నాన్న రత్స రవి దేనికి నాన్న వాడికి స్కిట్ బాగుందన్నా బాగలేదన్నా సంతోషపడుతుంటాడు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించడానికి పక్కింట్లో నుంచి ఒక ఐడియా తీసుకోవచ్చు కదా అన్నాను ఆయన ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నారు కదా అదే పక్కల కాపురంలో పిల్లలు పుట్టిస్తా ఐడియాలు ఇస్తా అన్నావో తోలు బెగులుతో చెప్తున్నామనుకుంటున్నావు దీన్నే అంటారండి తడి తక్కువ తమాష ఎక్కువ అరే గంగరాజు అమ్మా అయ్యా ఎవరు పిలిస్తే వచ్చారా తమరు పిలిస్తే వచ్చానయ్యా రే నిజంగా ఎవరు పిలిస్తే వచ్చావు తమరు పిలిస్తే వచ్చానయ్యా నీ గుండెల మీద ఒట్టేసుకోని చెప్పు ఎవరు పిలిస్తే వచ్చావు తమరు మీద సార్ నేను జనాభా లెక్కలు రాశాను సార్ ఇంట్లో ఎంత మంది ఉన్నారు చెప్తే పేర్లు రాసుకుంటాను ఒక మనిషి మూడు జంతువులు ఉంటాయి తాతయ్య నన్ను ఆశీర్వాద ఏం నాతేం మాట్లాడలేదా వాడు అంత దూరం నుంచి వచ్చినాడు చిన్నోడు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా వాడు వస్తాడని నేను 25 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే నేను మాట్లాడతానేమోనని 2 మినిట్స్ కూడా వెయిట్ చేయలేడా వాడు అవును ఇంత గొప్ప డైలాగ్ బాగా చెప్పా విడ చూసి చెప్పచ్చు కదా ఎందుకు నీకు అంత పట్టింపు పట్టింపు అనరాని దీన్ని మెడ పట్టేయడం అంట